మీరు వశం చేసుకోవాలనుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే, వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది మీకు తెలిసి ఉంటే చాలు. ఆ యొక్క ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉండిద్దో, మీ ఫోన్లో కానీ లేదా వీడియో కానీ ఉన్నా చాలు, మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు ఎవరైనా సరే 24 గంటల్లో మీ దగ్గరకు వచ్చి ఒక పవర్ఫుల్ గల ఏంజల్ నెంబర్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఏంజల్ నెంబర్ని నేను చెప్పిన ప్రకారం చేసుకొని మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు ఎవరైనా సరే మీకు దాసోహం అయ్యే విధంగా చేసుకుని మాట. ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫోన్ నెంబరు మీరైతే ఎవరైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలుసుంటారు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలని ఉంటేనే ఈ యొక్క వశీకరణ అనేది మీ యొక్క ప్రయోగానికి మీకు అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు మీకు తెలియని వ్యక్తుల నెంబర్లు కూడా ఇచ్చినట్లయితే ఈ యొక్క ప్రయోగం అనేది పనిచేయదు. ఫోన్ నెంబర్ ఉండాలి, వాళ్ళకి మీకు అంతకుముందు మాట్లాడే సంభాషణ జరిగి ఉండాలి. ఎగ్జాంపుల్కి మీకు చెప్పాలంటే మీ ఫోన్లో కానీ లేకపోతే మీకు తెలిసిన ఫోన్ నెంబర్ ఎవరైనా ఉంది, ఆ యొక్క స్త్రీ మీకు పరిచయం అయి ఉండిద్ది కాబట్టి ఆ విధంగా పరిచయం అయి ఉన్న స్త్రీ కానీ పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు వశం చేసుకోవాలనుకున్నారు అనుకో, వాళ్ళు మీకు నెంబర్ వన్కి వశం అవుతారు. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అయితే ఉండవన్నమాట. ఆ స్త్రీ ఎవరో మీకు తెలియదు, ఆ పురుషుడు ఎవరో మీకు తెలియదు, కానీ ఫోన్ నెంబర్ ఉందండి, మరి మాకు పరిచయం అవుతారంటే అది జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే తెలిసిన వ్యక్తి అయి ఉంటే అంత మీ ముఖ పరిచయం అనేది వాళ్ళకి తెలిసి ఉండిద్ది కాబట్టి, ఆమె మీకు తెలిసి ఉండిద్ది కాబట్టి వాళ్ళది ఎట్లయినా సరే మీరు ఫోన్ నెంబర్ సంపాదించారంటే మీరు వాళ్ళని విషయం చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ నేను మాట్లాడినండి కానీ నాకు తెలుసు ఆమె మా వీధిలోనే ఉంటారు, మా బజార్లో ఉంటారు, మా పక్క బజార్లో ఉంటారు, లేకపోతే మేము ఉన్న పేటలో మా సంఘంలోనే ఎక్కడ సాటు ఉంటారు, మేము డైలీ చూస్తుంటాము ఆమె కూడా నన్ను డైలీ చూస్తుండిద్ది, మరి ఆమె ఫోన్ నెంబర్ అయితే నాకు ఆడ ఉంది, మరి ఆమె నాకు విషయం అయిద్దా అంటే కంపల్సరీ విషయం అయింది. ఎందుకంటే ఆమె మీకు దగ్గరలో ఉండిద్ది కాబట్టి మీరు ఆమె ఎదురుగా తిరుగుతుంటారు కాబట్టి, మీరు అవసరమైనప్పుడు అటు ఇటు వెళ్తుంటారు కాబట్టి ఆమె కూడా మీకు మిమ్మల్ని చూస్తుందని మీరు చెబుతున్నారు కాబట్టి కంపల్సరీ విషయం అయిద్దండి. ఒక ప్రేమికులే కాదు, భార్యాభర్తలు కాదు, మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే మీకు వశం అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ యొక్క ప్రయోగం వచ్చేసి 3 రోజులు చేయాలి. ఈ 3 రోజులు నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే మీరు కోరుకున్న వాళ్ళు మీ చేతుల్లో ఉంటారన్నమాట. ఈ ప్రయోగం వచ్చేసి సాయంత్రం పూట చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సాయంత్రం పూట అంటే ఏ టైంలో అని మీరు అనగచ్చు, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సాయంత్రం పూట చేసుకోండి. మీరు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి, ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఎటువంటి గీతలు ఉండకూడదు అన్నమాట. ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఒక రెడ్ పెన్ తీసుకోండి. ఒక రెడ్ పెన్ తీసుకొని మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నా చూసావా, ఆ యొక్క స్త్రీ పేరు అనేది పైన రాయండి. పైన రాసి కింద వచ్చేసి ఆ యొక్క స్త్రీ ఫోన్ నెంబర్ రాయండి. ఫోన్ నెంబర్ రాసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని కింద నేను ఒక ఏంజిల్ నెంబర్ అనేది ఇస్తాను అన్నమాట. ఈ యొక్క ఏంజిల్ నెంబర్ అనేది మీరు దాని కింద రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు మీరు రాయండి అన్నమాట. రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఆ యొక్క పేపర్ని మీరు కింద పెట్టేసి దాని మీద మీరు 2 చేతులు పెట్టాలన్నమాట. ఇక్కడ క్లారిటీగానండి, ఆ యొక్క పేపర్ని కింద పెట్టేసి దాని మీద మీరు 2 చేతులు పెట్టండి. ముందుగా మీరు ఒక 3-4 సార్లు మీ శ్వాస అనేది పై అంటే గాలి పీల్చుకోండి, పైకి కిందకి ఒక 5 నిదానంగా, అంటే మీ మనసు అనేది టెన్షన్ లేకుండా అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండడం కోసం ఒక 5 సార్లు మామూలుగా మీరు పైకి కిందకి గాలి పీసి వదలండి. అట్ట వదిలిన తర్వాత అప్పుడు మీ మనసు కొద్దిగా రిలాక్స్గా ఉందనుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు 2 వైట్ పేపర్ మీద పెట్టేసి మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ మీకు ఫోన్ చేయాలని మెడిటేషన్ అంటే ఏమిటంటే ప్రతి ఒక్క వీడియోలు మీకు చెప్పేదను. ఆ యొక్క స్త్రీ నాకు ఫోన్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆయన ఆ యొక్క స్త్రీ నాకు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, నేను ఆ యొక్క స్త్రీకి ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, ఆ యొక్క స్త్రీ నాతో డైలీ మాట్లాడుతుంది, ఆ యొక్క స్త్రీ నాతో ప్రతిరోజు మాట్లాడుతుంది, ఆ యొక్క స్త్రీ నాకు గంట గంటకి ఫోన్ చేస్తుంది, ఆ యొక్క స్త్రీ నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తుంది, ఆ యొక్క స్త్రీ ఈ విధంగా మీరు ఆ యొక్క స్త్రీతో నీకు ఎటువంటి పరిచయం కావాలో ఆ యొక్క పరిచయం అనేది ఏర్పరచుకోవడం కోసం ఆ యొక్క స్త్రీ గురి నీకు ఏ విధంగా ఫోన్ చేస్తుంది అనేది మీరు ఒక 5 నిమిషాలు ఆ చేతులు అక్కడ దాని మీద పెట్టేసి ఆ యొక్క స్త్రీని మీ మైండ్లోకి తెచ్చుకుని ఆ యొక్క స్త్రీ మీకు ఫోన్ చేసేటప్పుడు మీరు ఆ యొక్క స్త్రీతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉందనేది ఒక ఊహ అనేది ఊహలోకి వెళ్ళిపోయి మీరు ఒక 5 నిమిషాలు ఆ విధంగా ఒక మెడిటేషన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క పేపర్ని చూసారా, ఆ యొక్క పేపర్ని ఫోల్డ్ చేయండి అన్నమాట. రౌండ్గా ఫోల్డ్ చేయండి. మీరు అక్కడే కూర్చొని ఆ యొక్క పేపర్ని కాల్చి వేసేయండి అన్నమాట. కాల్చి వేసిన తర్వాత ఆ బూడిద తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా చెట్లు మొదట్లో కానీ లేకపోతే ఎవరితో ఒక ప్రాంతంలో లేదా గాలిలోకి విసిరేసేయండి. ఈ విధంగా ఫస్ట్ రోజు చేశారు, మళ్ళీ మరుసటి రోజున మళ్ళీ సాయంత్రం పూట సేమ్ ఇదే ఒకే టైంకి చేయండి. సేమ్ అదే విధంగా మీరు ఒక ఆ యొక్క స్త్రీ పేరు రాస్తారు, కింద నెంబర్ రాస్తారు, కింద వచ్చేసి ఏంజిల్ నెంబర్ రాస్తారు అన్నమాట.
చాలా పవర్ఫుల్ గా టెక్నిక్ ఏం చేయాలి మరి. ఇది వచ్చేసి ఒక యూనివర్స్ సంబంధించిన ఒక ఆకర్షణ సిద్ధాంతం. కొన్ని కోట్ల మంది ఇటువంటి ప్రయోగాలు చేసి వాళ్ళకు అనుకున్న కోరికలు మొత్తం నెరవేర్చుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ మంత్రతంత్రాలు మేము చేయలేకపోతున్నాం, ఏదో సింపుల్గా ఉండే మార్గాలు ఉంటే తెలియజేయండి అని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇటువంటి ప్రయోగాల ద్వారా వాళ్ళు కోరిక ప్రతి ఒక్క కోరిక నెరవేర్చుకోవడం జరుగుతుంది. మీరు రూపాయి ఖర్చు పెట్టట్లేదు, 3 రోజులు ప్రయత్నం చేస్తున్నారు, ఒక రాయి చూడండి, మీరు చేసి కరెక్ట్గా చేసి నేను చెప్పిన ప్రకారం మీరు కరెక్ట్గా చేస్తే ఈ యొక్క ఏంజల్ నెంబర్ అనేది వాళ్ళ మీ దగ్గరకి, ఈ యొక్క ఏంజల్ నెంబర్ అనేది వాళ్ళు మిమ్మల్ని కలపడం అనేది జరిగింది అనమాట. 24 గల ఒక ఏంజల్ నెంబర్ అన్నమాట ఇది. ఆ విధంగా చేయండి, 3 రోజులు చేయండి, 3 రోజులు చేసిన తర్వాత వదిలేసేయండి. ఈ 3 రోజుల్లోనే ఆ యొక్క స్త్రీలో ఒక మంచి మార్పు కనపడింది. ఆ యొక్క స్త్రీ దగ్గర నుండి ఒక మెసేజ్ రావడం జరిగింది, లేకపోతే ఆ యొక్క స్త్రీ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలవటం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఒకటో టెక్నిక్ అనమాట. రెండోది వచ్చేసి సేమ్ ఇదే విధంగా ఒక బిర్యానీ ఆకు తెచ్చుకోండి. ఒక బిర్యానీ ఆకు తెచ్చుకొని ఆ బిర్యానీ ఆకు మీద పైన ఆ యొక్క స్త్రీ పేరు రాయండి, మధ్యలో ఆ యొక్క స్త్రీ ఫోన్ నెంబర్ రాయండి, కింద వచ్చేసి ఈ యొక్క ఏంజల్ నెంబర్ రాయండి. రాసేసి సేమ్ అదే విధంగా యొక్క బిర్యానీ ఆకుని మీ చేతిలో పట్టుకొని సేమ్ ఇదే విధంగా ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసిన తర్వాత మీరు అక్కడే కూర్చొని ఆ బిర్యానీ ఆకుని పూర్తి కాలిపోయిన దాకా కాల్చి వేసేయండి. ఈ విధంగా మళ్ళీ 3 రోజులు కంటిన్యూ చేయాలి. అదైనా 3 రోజులు కంటిన్యూ చేయాలి, ఇదైనా 3 రోజులు కంటిన్యూ చేయాలి. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీ రిజల్ట్ అనేది ఎంతో ఫాస్ట్గా జరిగిద్దండి మీరు చూస్తారు. ఒకవేళ గురుగారు మీరు ముందు 3 రోజులు బిర్యానీ ఆకు కాలుస్తాం, తర్వాత 3 రోజులు మీ ఇష్టమైన మీరు ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకోండి, ఎట్లా చేసినా సరే 3 రోజులు ఆ యొక్క స్త్రీ దగ్గర మీ ఫోన్ రావడం జరిగింది. 100% 100% కదా 1000% గ్యారంటిస్తున్నాను. ఈ యొక్క ఏంజల్స్ నెంబర్స్ అనేవి సాధారణంగా అందరూ చెప్పరు, కానీ మీకు ఇటువంటి సమస్యల కోసం నేను తెలియజేస్తున్నాను. మీరు ప్రయత్నం చేయడం 100% రిజల్ట్ పొందుతారు అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియోస్ వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.